హాయ్ అండి, ఈ వీడియో అమ్మ గురించి, మా అమ్మ గురించి, ప్రతి అమ్మ గురించి. మా అమ్మ ఆలోచనే ఓ తీయని అనుభూతి. ఆ ప్రేమ, ఆ ఆప్యాయత, ఆ ఆత్మీయత మనకి ఆకలని మనకి తెలిసే లోపలే మన గోరుముద్దలు వద్దమ్మా ఇంకా చాలు అనేంతవరకు తినిపిస్తుంది. అసలు చాలామంది అడగకపోతే అమ్మ కూడా పెట్టదు అని సామెత చాలా తేలిగ్గా చెప్తారు. కానీ బిడ్డ ఎందుకు ఏడ్చినా ముందు పాలు పడుతుంది, ఆకలేస్తున్నామనని తల్లి. అమ్మ గురించి, అమ్మ ప్రేమ గురించి అందరికీ తెలిసినా ఎందుకో నా ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలనిపించింది. దానికి కారణం నాకు అమ్మ లేకపోవడం. ఫ్రెండ్స్, ఇప్పుడు నా వయసు 50+. మా అమ్మ 2009లో మమ్మల్ని వదిలి అందనంత దూరానికి వెళ్ళిపోయింది. ప్రతిరోజు మార్నింగ్ పనులు చేసుకుని 10 గంటలకి అమ్మకు ఫోన్ చేసి మాట్లాడేదాన్ని. ఇప్పటికీ ఆమె దూరమైన 13 సంవత్సరాలు దాటింది. అయినా ప్రతిరోజు పనులు అవగానే ఫోన్ చేతిలో రాగానే ఫస్ట్ అమ్మ గుర్తుకొస్తుంది. ఫోన్ చేయాలనిపిస్తుంది, చాలా విషయాలు చెప్పాలనిపిస్తుంది. తన ఒళ్ళో తలబెట్టుకుని చాలా అలసిపోయానమ్మా అంటూ బోరున ఏడవాలనిపిస్తుంది. అంత మిస్ అవుతున్నా మా అమ్మని. 50+ అయినా ఇంత మిస్ అవుతున్నా అంటే చిన్నపిల్లలు ఎంతగా మిస్ అవుతారో కదా అనిపిస్తుంది. అమ్మ మనతో ఉన్నంత వరకు ఏ లోటు లేకుండా ఉంటుంది. ఏ సమస్య అయినా అమ్మ చూసుకుంటుందా అనే ఒక ధైర్యం, ఒక భరోసా. ఏ సలహా అయినా మనకు అనుకూలంగా ఆలోచించి చెప్పగలిగేది అమ్మ ఒక్కటే. తన ప్రేమ ఎక్స్పీరియన్స్తో ఎప్పుడూ మనకు కరెక్ట్గా గైడ్ చేస్తుంది. లోకంలో కళ్ళు మూసుకుని నమ్మగలిగే వ్యక్తి మన అమ్మ మాత్రమే కదా. ఒక తల్లి గర్భం దాల్చిన దగ్గర నుండి వేవుళ్ళతో బాధపడుతుంది. తన బాడీలో ఎన్నో చేంజెస్, సరిగ్గా అన్నం కూడా సహించక వాంతులతో, కాళ్ళు వాపులతో కూర్చోలేక, లేవలేక, నడవలేక నానా బాధలు పడుతూ బిడ్డను 9 మాసాలు మోస్తుంది. 1 లీటర్ వాటర్ బాటిల్ మొయ్యలేక ఆప్సోపాలు పడుతూ ఉంటాం మనం ఒక్కొక్కసారి. కానీ తల్లి బాణలాంటి కడుపుతో ఎన్నో రాత్రిళ్ళు నిద్ర లేకుండా బాధపడుతుంది. అయినా ఆ బిడ్డ కోసం కలలకంటూ పుట్టిన తర్వాత ఏ పేరు పెట్టాలి, ఎలా పెంచాలి అని ఆలోచించుకుంటూ తన బాధలు మర్చిపోతూ ఉంటుంది. ఇన్ని బాధలు పడుతూ కూలి చేసుకునే ఆడవాళ్ళు, జాబ్ చేసుకునే లేడీస్ అన్ని పనులు డెలివరీ అయ్యే రోజు వరకు కష్టం చేసుకుంటూ ఉంటారు. మన మధ్య ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాం కూడా. ఇంత బాధపడుతుంటే కొంతమంది మాత్రం, ఏ నువ్వు ఒక్కదానివే ప్రెగ్నెంట్ అయ్యావా, ఎందుకు ఇన్ని నాటకాలు, మా అమ్మ కనలేదా, మా చెల్లి కనలేదా అంటూ ఆ సమయంలో కూడా మానసికంగా బాధిస్తుంటారు. అందరూ కాదులేండి, కొంతమంది చాలా బాగా చూసుకుంటారు. బిడ్డకు ఒంట్లో బాగోకపోతే దేవుళ్ళకు మొక్కుకొని తిండ్లు మానేస్తారు తల్లులు. బిడ్డలకి ఏం కావాలన్నా, స్కూల్ ఫీజులు కట్టాలన్నా, టూర్స్కి వెళ్ళాలన్నా నాన్నను ఒప్పించి, నాన్నతో తన తిట్లయితేనా తిని ఒప్పించి బిడ్డకు పర్మిషన్ గ్రాంట్ చేస్తుంది. అమ్మ ఉన్నంత వరకు మనకు ఏ లోటు ఉండదు. ఇది మన అందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు. నేను అమ్మమ్మను కూడా అయ్యాను. అయినా రోజు అమ్మని మిస్ అవ్వని రోజు, తన అవసరం రాని రోజు ఒక్కరోజు కూడా లేదండి. ఎంత ఫైనాన్షియలీ మనం గొప్పవాళ్ళమైనా అమ్మ లేకపోతే ఒక నిరుపేద కన్నా హీనం. ఇది నా పర్సనల్ ఫీలింగ్. మన లైఫ్లో ఏం సాధించినా పేరెంట్స్కు, ముఖ్యంగా అమ్మకు చెప్పి ఆమె కళ్ళల్లో గర్వం చూస్తే సాధించిన దానికి మనకి సంతోషం కలుగుతుంది. అమ్మ చనిపోయిన తర్వాత ఎన్నో హ్యాపీ మూమెంట్స్ నా లైఫ్లో వచ్చినా నేను మనస్ఫూర్తిగా ఏది ఎంజాయ్ చేయలేకపోయాను. ప్రపంచంలో నిస్వార్థమైన ప్రేమ అంటే అమ్మ ప్రేమే. అమ్మ ఉన్నంత వరకు మనకు ఏ లోటు ఉండదు. కానీ తను లేకపోతే మాత్రం అంతా శూన్యం. ఎవరికైతే అమ్మ ఉందో వాళ్ళు చాలా అదృష్టవంతులు అనుకుంటారు. ఎందుకంటే నాకు లేదు కదా, మన దగ్గర లేకపోతేనే దాని విలువ తెలిసేది. మనకి ఎంత వయసు వచ్చినా అమ్మ ఉన్నంత వరకు మనం చిన్నపిల్లలమే. అమ్మ లేకపోతే మన బాల్యం అంతం. ఇది నిజం. అమ్మ ఒడిలో గారాలు పోవడం, అమ్మతో తలకు నూనె పట్టించుకోవడం, అన్నం తినిపించుకోవడం ఇవన్నీ ఉండవు. అమ్మ ఉన్నంత వరకు మనకు ఏ లోటు ఉండదు. కానీ తను లేకపోతే మాత్రం మనకు అంతా శూన్యం. ఫ్రెండ్స్, నాకు ఒక మనవరాలు, తన పేరు లవణిక. మా అమ్మే లవణిక రూపంలో నా బిడ్డ కడుపున పుట్టి మళ్ళీ మా దగ్గరికి వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. లవణిక మా లైఫ్లో వచ్చిన తర్వాత నుండి మళ్ళీ ఏదో తృప్తి, చెప్పలేని తీయని అనుభూతి. ఫ్రెండ్స్, నేను మా అమ్మ గురించి, నా ఫీలింగ్స్ గురించి చెప్పాను. కానీ నాకు తెలిసి ప్రతి మనిషి, ప్రతి ఒక్కరు అమ్మ గురించి ఇలాగే ఫీల్ అవుతారు. చిట్ట చివరిగా ఒక చిన్న మాట అండి, ఈ లోకంలో నువ్వు ద్వేషించినా నిన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారంటే అది కేవలం అమ్మ మాత్రమే. అందరికీ ఒక రిక్వెస్ట్, అమ్మని ప్రేమించండి, గౌరవించండి. ద
This video is dedicated to all mothers. If you like this video, please like, share and subscribe to our channel. And don't forget to press the bell icon. Thank you.